చట్టం ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కొక్కలాగా పనిచేస్తుందా అంటూ ఒక న్యాయవాది చేసిన పోస్ట్ ఇది. ఇది మనం ఏం ఓన్ చేసుకోవట్లేదు, ఓ న్యాయవాది గారు చేసిన పోస్టుకి సంబంధించినటువంటి చూద్దాం. పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం కోసం అంటూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే అదే పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ అరెస్ట్ చేసిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కి మాత్రం సుప్రీంకోర్టు అదే ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. నిజానికి వాళ్ళిద్దరూ అరెస్ట్ అయింది అదే ఒక్కటే పీఎంఎల్ఏ చట్టం కిందే. ఇద్దరూ తాము నాయకత్వం వహిస్తున్న తమ తమ పార్టీలకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకోసమే మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపుతెట్టారు. కానీ ఇద్దరులో ఒక అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చి అదే హేమంత్ సోరెన్కి ఇచ్చేందుకు నిరాకరించింది. ఇద్దరు ఒకే చట్టం కింద అరెస్ట్ కావడినా ఒకే కారణం కోసం బెయిల్ అడిగినా అందులో ఒక్కరికి మాత్రమే బెయిల్ ఇవ్వడం అన్నటువంటిదే ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడ ఈ ఇద్దరు ఒకే పీఎంఎల్ఏ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా నిజానికి అరెస్ట్ కాకముందు ప్రజాస్వామ్య మర్యాదను అనుసరించి రాజ్యాంగంపై గౌరవంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది ఒక హేమంత్ సోరెనే తప్ప అరవింద్ కేజ్రీవాల్ గారు. పైగా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైల్లో పడి 45 రోజులు దాటినా ఇప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా కుర్చీని పట్టుకుని ఇంకా వేలాడుతూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపాసం చేస్తున్నారు. అది అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. కానీ ఆయనకు మాత్రమే బెయిల్ లభించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మధ్యంతర బెయిల్ ఇచ్చింది, మర్యాద పాటించి హేమంత్ సోరెన్ పోపొమ్మంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే జర్మనీ అమెరికా చివరికి ఐక్యరాజ్య సమితి కూడా స్పందించినాయి. అదే హేమంత్ సోరెన్ విషయంలో అలాంటిదేం జరగలేదు. అంటే అరవింద్ కేజ్రీవాల్ వెనకాల అత్యంత బలమైన ఎకోసిస్టమ్ ఉంది. అదే హేమంత్ సోరెన్కి అవేమీ లేవు. మరి ఇంకా విచిత్రం మరియు దారుణం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తాన్కి చెందిన ఒక వేర్పాటువాద ఉగ్రవాదిని విడిపిస్తానని చెప్పి తమ దగ్గర 100 కోట్ల రూపాయల పైగా ఆప్ పార్టీ నిధుల పేరు ముడుపులు తీసుకున్నారని ఒక అంతర్జాతీయ సిక్కు ఈ సంస్థ ఈ మధ్య బయటపెట్టింది. దీని మీద ఎన్ఐఏ మరియు సంబంధిత నిఘా సంస్థలు విచారణ కూడా చేస్తున్నాయి. అయినా కూడా సుప్రీంకోర్టు ఏం పట్టించుకోకుండా మధ్యంతర బెయిల్ ఇచ్చేసింది. ఇంకా ఇక్కడ గమనార్హమైన విషయం ఏంటంటే ఒక 15 రోజుల క్రితం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు పోతే రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం కుదరదు, కానీ మధ్యంతర బెయిల్ కోసం కోరండి, అప్పుడు బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అంటే ఎంతో తెలివిగా ముందస్తు జాగ్రత్తలు అరవింద్ కేజ్రీవాల్ తీసుకోవడానికి తగినటువంటి విధమైనటువంటి సూచనలు ఇచ్చినట్టు అయింది. ఇక్కడ బెయిల్ ఇవ్వడం అరవింద్ కేజ్రీవాల్కి ఏదో పోయిన బెయిల్ ఇవ్వడం ఖాయమని తెలిసిపోయింది. గతంలో ఇదే సుప్రీంకోర్టు నేరం రుజువై జైలు శిక్ష అనిపిస్తున్న లల్లూ ప్రసాద్ యాదవ్కి 2 సంవత్సరాల కింద ఆరోగ్యం పేరు ఇలాగే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ లల్లూ ప్రసాద్ యాదవ్ ఇంకా ఇప్పటికీ ఎప్పటికప్పుడు వివిధ కారణాలు చెబుతూ బెయిల్ పొడిగించుకుంటూ ఎంచక్క రాజకీయాలు చేసుకుంటున్నాడు. రేపు ఈ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా జరిగేది అదే. ఆలోపుగా అరవింద్ కేజ్రీవాల్కి ఏదో మాయదారి రోగం వస్తుంది, ఇక దయగల ఘనమైన సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆ మధ్యంతర బెయిల్ను పొడిగించుకుంటూ పోతుంది. పేరుకు చూస్తే ఇది మధ్యంతర బెయిల్నే కానీ రెగ్యులర్ బెయిల్ లాగానే వ్యవహారంగా సాగుతుంది. అవును, మరి వడ్డించేవాడు మనవాడు కావాలి, కానీ బంతిలో ఏ చివరు కూర్చుంటేనే కాశ్మీరీ ఫైల్ సినిమాలో చెప్పినట్టుగా దేశ కోట్ల ప్రజల బలమైన మద్దతు అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వం కంటే కూడా ఒడజన మంది ఉన్న ఎకోసిస్టమ్నే ఇవాళ అత్యంత బలమైంది. అదే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళకు ఉన్న బలం, ఓ భరోసా. నేను అరవింద్ కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ పేర బెయిల్ వచ్చింది జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలో బెంచ్, అతనే తర్వాత కాబోయే మన దేశ ప్రధాన న్యాయమూర్తి కావడం అన్నటువంటిది ఇక్కడ విశేషం.